సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ రాజకీయానికి సంబంధం లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడితే దానికి చట్టం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే మా మీద కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడే చెప్పారు, మనందరూ చర్చించాలి. ఒకరోజు అవసరమైతే టీవీల్లో చూపెద్దాం వాళ్ళు ఏవైతే పోస్టులు పెట్టారో, వాళ్ళు ఏ విధంగా మనందరినీ ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. సభ్య సమాజానికి తెలియాలి. తెలిసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి చట్టం చేసి ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పారు, ఇదేదో వైసీపీ నాయకులకు కాదు, మా తెలుగుదేశం వాళ్ళైనా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే మహిళని కించపరిస్తే ఒకే విధంగా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. నువ్వు అలా కాదే కక్షగట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. కొన్ని బ్లూ మీడియా వాళ్ళు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాస్తున్నారు. ఆయనకి చదువు సంధి లేకపోయినా జ్ఞానం లేకపోయినా కనీసం మీకైనా ఉండాలి కదా, ఎలా ఇస్తారు చెప్పాలి. మీరు రాయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు అధికారం ఉండదు, ఎప్పుడో ప్రతిపక్షం ఉండదు. మా నాయకుడు 45 సంవత్సరాల్లో అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా 21 మంది ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అధికారం అంటే నువ్వెందుకు, ఎవడైనా చేస్తాడు. అధికారం లేకపోయినప్పుడే ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఏది ఏమైనా సరే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టారు. నాకు ఒక ఆశ ఉంది, 5 సంవత్సరాలు ఒక్కరోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి, మీరు ఆ స్థానంలో ఉండాలి, నాకు ఒక గంట సమయం ఇవ్వాలి, అప్పుడు అన్ని మంచి జరగాలి, నేను అనుకున్నది జరగాలి. నేనేదో గంట సమయం ఇస్తే వాళ్ళలాగా బూతులు తిట్టను, వాళ్ళలాగా వల్గరగా మాట్లాడను. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడైనా సరే సీనియారిటీ వస్తే అన్ని మార్పులు వస్తాయి. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు నాకు చాలా కోపం, ప్రతి వాడిని తిట్టడం, ఫోన్ ఎత్తకపోతే ఫోన్ పగలగొట్టడం, చాలా కోపంగా ఉండేది. 25 సంవత్సరాలు తెలియలేదు. ఈరోజు 6 సార్లు అయ్యారు, కోపం అనే నరమే లేదు. ఎవడేమనుకున్నా సరే మంచి అయితే తీసుకుంటాం, చెడు అయితే వదిలేస్తాం, మంచి సలహా అయితే అమలు చేస్తామని అనుభవంతోనే ముందుకు వస్తుంది. మీకు మంచి అనుభవం ఉంది, ఈరోజు అందరం చెప్పామని మీరు మూతికి ప్లాస్టర్ వేసుకుంటే ఇప్పటికే ఇది సప్పగా ఉంది సభ. ప్రతిపక్షం లేక మీరు మీ పదునైనటువంటి మాటలతో ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపించకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఒక అసహ్యమైనటువంటి సభ. ఆ సభలో బూతులు తప్ప, తిట్టుకోవడం తప్ప, అవమానించడం తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భాలు లేవని 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలందరూ మాట్లాడారు. మళ్ళీ అదే సభని మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్నిర్మించడానికి ఇది ఒక వేదిక కావాలి. దాని గురించి సభాపతిగా అయ్యన్న పాత్రుడు గారు, ఉపసభాపతిగా మీరు ఆ పాత్ర పోషించాలని, పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.